తెలంగాణలో ఎక్కడన్నా దొంగ ఓట్లు వేసిరానంటే దాంట్లో ముందుండేదైతే పాత బస్తీ అనుల్ల. ఇక పాత బస్తీ అనగానే ఏ పార్టీనో మీకు అర్థమైంది కదా. ఆ గా దొంగ ఓట్లు వేసిన దొంగ బడివేగాలను ఎట్లా పట్టుకున్నారో చూడురే. ముప్పై తారీఖు తోని ఓట్ల పండుగ అయిపోయింది. మూడు తారీఖు రిజల్ట్స్ కి సిద్ధంగా ఉన్నారు ఇటు అధికార పార్టీ వాళ్ళు అటు ప్రతిపక్షాల వాళ్ళు. ఎగ్జిట్ పోల్స్ లో అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పుడు తోని కాంగ్రెస్ నాయకులు సంబరపడుతుంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు బిక్కు బిక్కు అనుకుంటా టీవీ గొట్టాల ముంగట కూడా అవుపిస్తలేరు. ఇక గిదికి ఇట్లుంటే నాంపల్లిలో కథ అలాగున్నది. ఒక పారి వీడియో చూడురి. ఏంటి ఇవి టూత్ పేస్ట్ వాజ్లేను పత్తి ఎన్నికల పేపర్లు ఓటర్ కార్డులు ప్రింటింగ్ మెషిన్ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఏంది కదా తెలంగాణ అసెంబ్లీకి జరిగినటువంటి ఎలక్షన్స్లో నాంపల్లి కాన్స్టిట్యున్సీలోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ముగ్గురు వ్యక్తులను వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్ అంటే డూప్లికేట్ ఓటింగ్ ఆర్ బోగస్ ఓటింగ్ జరుపుతుంటే ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఇది లోకల్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ టీమ్ సహాయంతో ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారి దగ్గర ఒక 67 డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్స్ 2 కెమికల్ బాటిల్స్ ఓటర్ లిస్టు తర్వాత యూజ్డ్ అండ్ అన్యూజ్డ్ కాటన్ 1 మినీ ప్రింటింగ్ మిషన్ తర్వాత 2 పేపర్ రోల్స్ ప్రింట్ చేయడానికి ఉపయోగించేటువంటివి అండ్ 10-10 మినీ వ్యాజ్లిన్ అవి తర్వాత కోల్గేట్ టూత్పేస్ట్ అక్కడ దొరికినవి తర్వాత అవి హబీబ్నగర్ పోలీస్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఐడి కార్డ్స్ తర్వాత ఇవి చేస్తే వీళ్ళు ఎంఐఎం పార్టీలో కీలక వ్యక్తులుగా తెలుస్తుంది. ఐ మీన్ పార్టీ వర్కర్స్గా తెలుస్తుంది. దీనికి లోకల్ ఏసీపీ మరియు డీసీపీ టాస్క్ ఫోర్స్ మేడం అండ్ మా సౌత్ జోన్ వెస్ట్ పోలీసులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. నాంపల్లి నియోజకవర్గంలో బోగస్ ఓట్లను వేస్తున్నారట ఎంఐఎం పార్టీకి సంబంధించిన ముగ్గురు బటేబాజ్ గాళ్ళు. వాళ్ళను అదుపులోకి తీసుకున్నారట హబీబ్నగర్ పోలీసు వాళ్ళు. వాళ్ళ కాడికెళ్ళి 67 డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డులతోనే 2 కెమికల్ బాటిల్స్ ఓటర్ లిస్టులు ఒక చిన్న ప్రింటర్ ను స్వాధీనం చేసుకున్నారట. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసిరట. ఓహో, అయితే గిట్ల గెలుస్తున్నారు ఓవైసీ బ్రదర్స్ ప్రతిసారి. ఈసారి నాంపల్లిలో మీ పార్టీ పాతాళానికి పోయి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది చూడు రే.